చేసేది వేలంగి నరసరావు గారు. కథ రాసుడేట రాసేదనుకోండి, గుంపు కుప్ప జరిపింది అన్నట్టుగా. అలా వేలంగి నరసరావు గారు, అలాగే హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు, దివ్యమణి గారు ఇక్కడ, పూజిత విరాజ, ఇంకా మా అన్న పూర్ణమ్మ గారు, మా చిన్న బాస్ వై విజయ గారు, శ్రీలక్ష్మి గారు, ఇంకా వేదిక మీద వచ్చిన పెద్ద ఇప్పుడే వచ్చిన అన్న రావికొండలరావు గారికి, అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు. ఎందుకంటే సంబోధిస్తే టైం అసలే తక్కువ ఉందన్నారు. నేను సినిమా యాక్టర్ అయ్యాను అంటే అనుకోలేదు, అనుకోకుండా అయ్యాను. మంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది బండి, కానీ చిన్న దిగులు. నేను బాగానే సినిమాలు చేస్తున్నాను కానీ ఇంకా అక్కడ ఎంటర్ కాలేదేంటి అనుకునేవాడిని కామెడీ క్లబ్లో. ఈ కామెడీ క్లబ్ ఇది ఒక యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో ఈ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, వైస్ ఛాన్సలర్ ఉన్నారు, అసలు ఎంటర్ కానీయట్లేదేంటి, ఎట్లా ఎంటర్ కావాలి అక్కడ అని నేను తపన పడుతున్న రోజులు. ఒకసారి గురువుగారికి చెప్పేశా, గురుగారు మీ దగ్గర అన్ని సినిమాలు చేస్తున్నా కానీ రేలంగి నరసింహరావు గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో చేయలేదు గురుగారు అంటే నేను చెప్తలేరా అన్నారు ఒకసారి. అన్న వారం రోజులకే తిరుపతి నుంచి ఫోన్ నాకు, ఎదురుంటి మగుడు పక్కింటి పెళ్ళం సినిమా షూటింగు, రాజేంద్ర ప్రసాద్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇక ఎంట్రీ. ఆ సినిమాతో నేను ఈ యూనివర్సిటీలో, కామెడీ యూనివర్సిటీలో చేరాను. ఇక చేరిన దగ్గర నుంచి ఇక మామూలు కాదులేండి, అవన్నీ చెప్తే ఇప్పుడు తెల్లవారుది. మా గోళ, మా కథ, మా ఎక్స్ప్రెషన్లు, ఇక రాజేంద్ర ప్రసాద్ అన్నతో మా క్యారెక్టర్లు మాకు మేమే నవ్వుకొని 10 టేకులు 20 టేకులు తిన్నాయి కూడా ఉన్నాయి. సుబ్బారాయుడి పెళ్లిలో ఒక చూపు చూస్తాను నేను, నా మీదకి వస్తారు ఇట్లా అన్న, ఇట్లా చూస్తాను కిలకిలా నవ్వి, ఇక డైరెక్టర్ గారు తిట్టిన దాకా అదన్నమాట 62. నే నా మీదకి వచ్చి ఇలా అంటాడు, నన్ను చూస్తాడు నవ్వుతాడు అన్న, నేను ఇలా చూస్తాను అని. అసలు అది గమ్మత్తుగా ఉందిలే కథ అంతా. అలా ఎన్నో సినిమాల్లో నటించి మిమ్మల్ని అందరినీ నవ్వించగలిగే భాగ్యం ఈ యూనివర్సిటీ ద్వారా నాకు కలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా సినిమాలండి, ఇక ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ అన్న మరి ఎందుకు వచ్చిందో అంటే ఇట్లాంటి పనులన్నీ చేయడానికి, అందులో రాజేంద్ర ప్రసాద్ అన్న అంటే బాగా ఇష్టం వంశీరామరాజు గారికి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు, ఇంకా ముందు కూడా చేస్తారు. వారు ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి, కన్నయ్య కిష్టయ్య అయితే ఇంకా సూపర్, అసలు దాని గురించి చాలా మాట్లాడాలి కానీ ఇప్పుడు అది మాట్లాడను. ఎంత అందంగా ఉంటాడో ఇప్పుడు, ఇందాక ఈ ప్రొడ్యూసర్ గారు నేను సినిమా తీస్తానన్నారు కానీ అసలు అది చూస్తే ఇప్పుడే తీస్తారు, ఇక్కడనే క్లాప్ ఏదంటారు. అట్లా ఎన్నో ఉన్నాయి, అసలు ఎదుటి మొగుడు పక్కంటి పెళ్ళాము, ఘరానా మొగుడు సినిమా చిరంజీవి గారిది 100 డేస్, ఎదుటి మొగుడు పక్కంటి పెళ్ళాం 100 డేస్. అసలు నేను ఎదుటి నేను ఘరానా మొగుడులో లేను కానీ చిరంజీవి గారు మమ్మల్ని గ్యాంగ్ లీడర్ అన్నా ఏ ఘరానా మొగుడే, ఏ పక్క పక్క థియేటర్స్ ఆడ ఫుల్ గాంగ్ ఇడికి వచ్చేటోళ్ళంట. ఎందుకంటే నేను ఆ ఘరాన మౌడ్లో లేను, 100 డేస్ ఫంక్షన్కి చిరంజీవి గారు నన్ను బ్రహ్మానందం గారిని తీసుకెళ్లారు. ఆ రోజే ఇది 100 డేస్ ఫంక్షన్ తెలిసింది, అందుకని ఇక్కడ ఆబ్సెంట్ అయినా నేను, గుంటూరు తీసుకెళ్లారు. అందుకని అంత బాగా గుర్తుపెట్టుకున్నాను. అసలు చిరంజీవి గారి సినిమా, మెగాస్టార్ గారి సినిమా ఏంటి, సూపర్ డూపర్ హిట్టు, దాంతోపాటు 100 డేస్ ఎదురుంటి మొగుడు పక్కంటి పెళ్ళం హిట్టు. కనుక మాకు ఎన్నో జ్ఞాపకాలను మళ్ళీ జ్ఞాపకం చేసిన వంశీరామరాజు గారికి, వారి సంస్థకు, వారికి సహకరించిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.